కాపులపై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే న్యాయం చేసేవారన్నారు ముద్రగడ పద్మనాభం. టీడీపీ నేతలు దిగజారి మాట్లాడితే సహించేది లేదని ఫైర్ అని ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకే తాము ఉద్యమ బాట పట్టామన్నారు. తనకు వ్యక్తిగత అజెండా లేదని, రాజకీయాలకు తాను దూరమని అన్నారు ముద్రగడ. ఈ జాతికి ఇప్పటివరకు మంచి చేసింది ఉంటే, ఉపకారం చేసింది ఉంటే దళిత మహానుభావులే అని చెప్తా ఉన్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లండన్ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళి జాతులు ఓసిలిగా పెట్టడానికి మీరు స్థితిగతులు ఎప్పుడైనా పరిశీలించారా? మా దళితులతో సమంగా జీవిస్తూ ఉన్నారా వీళ్ళు? వీళ్ళు ఓసిలి చేయడం న్యాయం కాదని చెప్పేసి ఆ రోజు దళిత మహానుభావుడు, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంటుంది, మా జాతి ఓటుతో మీరు అధికారంలోకి వచ్చి మా జాతికి థ్యాంక్ చెప్పుకోవడం వెళ్తుంటే వాళ్ళని భయప్రాంతి గురి చేయడం అన్నది ఏమాత్రం మంచిది కాదు. దయించి పద్ధతి మార్చుకోండి. మీరు చేయిస్తున్నారా లేకపోతే మీ కింద వాళ్ళు చేయిస్తున్నారో ఒకసారి వెరిఫై చేసి తగిన ఆదేశాలు ఇమ్మని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు, దేశంలో ఇచ్చిన హామీల ప్రకారంగా కార్యక్రమం సానుకూలంగానే ముఖ్యమంత్రి గారు నడిపిస్తున్నారని తెలుస్తూ ఉంది. కడప